गुड ईवनिंग स्टूडेंट्स, वेलकम टू माय चैनल कॉम्पिटिटिव बाइट्स बाय भरत। नेनु मी सीनियर मैनेजर। ई रोज मनं डिस्कस चेसुकोबे टापिक वच्चेसी मेगा जीके करंट अफेयर्स एंड बैंकिंग अफेयर्स रिविजन क्विज। स्टूडेंट्स, लास्ट वीक अंता मनं करंट एंड बैंकिंग अफेयर्स डिस्कस चेयडम अयिते जरिगिंदी ईच डे। सो ई रोज वच्चेसी वीकेंड काबट्टी ओक 20 क्वेश्चन्स अयिते पिक चेयडम जरुगुतुंदी। ओन्ली एग्जाम ओरियंटेड क्वेश्चन्स। मीकु ఐబిపిఎస్ పిఓ, ఎస్బిఐ పిఓ, ఆర్ఆర్బి పిఓ, క్లర్క్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. సో మన వీడియో కనుక ఫస్ట్ టైం చూసే యూజర్ ఉంటే డైరెక్ట్గా మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్, సో దాట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియో చేసినా మీకైతే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. లైక్ చేస్తే కనుక నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు, సో దాట్ నేను నా నెక్స్ట్ వీడియోస్ ఇంకా మీకు ఫ్రూట్ఫుల్గా అనిపిస్తాయి స్టూడెంట్స్. సో లెట్ అస్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈరోజు ఫస్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ వచ్చేసి రినౌడ్ పర్సనాలిటీ కేసీ చక్రవర్తి పాస్డ్ అవే రీసెంట్లీ, హీ వాజ్ ఫార్మర్ డాష్. క్వశ్చన్ నేను అడగడం జరుగుతుంది స్టూడెంట్స్. రినౌడ్ పర్సనాలిటీ కేసీ చక్రవర్తి పాస్డ్ అవే రీసెంట్లీ, హీ వాజ్ ఫార్మర్ డిప్యూటీ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. హీ వాజ్ ఫార్మర్ డిప్యూటీ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆల్రెడీ ఈ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ది 7th యాన్యువల్ సమిట్ ఆఫ్ నాట్ హెల్త్ ఆర్గనైజ్డ్ బై నాట్ హెల్త్ హెల్త్ కేర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా? వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ 7th యాన్యువల్ సమిట్ ఆఫ్ నాట్ హెల్త్ అని అడగడం జరుగుతుంది ఇక్కడ. సో మీరేం రాస్తారు, ఇండియన్ హెల్త్ సిస్టమ్ ఎక్స్పాన్షన్ ఇన్ పోస్ట్ కోవిడ్ ఎరా అనేది థీమ్. నాట్ హెల్త్ థీమ్ అంటే ఏం రాస్తారండి, ఇండియన్ హెల్త్ సిస్టమ్ ఎక్స్పాన్షన్ ఇన్ పోస్ట్ కోవిడ్ ఎరా. డైరెక్ట్గా ఇది గుడ్డిగా గుర్తుపెట్టుకోండి, పోస్ట్ కోవిడ్ ఎరా. ఎలాగో కోవిడ్ కాబట్టి పోస్ట్ కోవిడ్ ఎరా గురించి వీళ్ళైతే థీమ్ అయితే అనుకోవడం జరిగింది. విచ్ స్టేట్ గవర్నమెంట్ హెస్ ఆర్గనైజ్డ్ ఎ బనానా ఫెస్టివల్ టు మేక్ నరేంద్ర మోడీస్ ప్లాన్ ఫర్ ఎ సెల్ఫ్ రిలయంట్ ఇండియా? ఒక స్టేట్ గవర్నమెంట్ అనేది బనానా ఫెస్టివల్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది, టు మేక్ నరేంద్ర మోడీస్ ప్లాన్ ఫర్ సెల్ఫ్ రిలయంట్ ఇండియా. అది వచ్చేసి ఏ స్టేట్ అని అంటే మాత్రం ఉత్తరప్రదేశ్ అని మీరు బ్లైండ్గా టిక్ చేయండి స్టూడెంట్స్. ఉత్తర్ప్రదేశ్. విచ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ హ్యాస్ బీన్ కాన్ఫర్డ్ విత్ ద రోల్ మోడల్ అవార్డ్ ఎట్ ద 11th కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నేషనల్ హెచ్ఆర్ ఎక్సలెన్స్ అవార్డ్ 2021? ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్కి ఒక అవార్డు అయితే ఇవ్వడం జరిగింది, రోల్ మోడల్ అవార్డ్ ఎట్ 11th కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నేషనల్ హెచ్ఆర్ ఎక్సలెన్స్ అవార్డ్ అని అప్పుడు ఇవ్వడం జరిగింది. అది వచ్చేసి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్టీపీసీ స్టూడెంట్స్, ఎన్టీపీసీకి రోల్ మోడల్ అనే అవార్డు అయితే ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. ఎన్టీపీసీ గుర్తుపెట్టుకోవాల్సింది స్టూడెంట్స్, గన్ షాట్ క్వశ్చన్ ఎన్టీపీసీ. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఇండస్ట్రీ బాడీ హ్యాస్ సైన్డ్ ఎ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ద ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ టు ఎస్టాబ్లిష్ ఎ ఫ్రేమ్వర్క్ ఫర్ కొలాబరేషన్ అండ్ కోఆపరేషన్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ గుజరాత్ ఇంటర్నేషనల్ ఫినాన్స్ టెక్ సిటీ? ఒక ఇండస్ట్రీ బాడీ హ్యాస్ సైన్ ఎ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ద ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సర్వీస్ సెంటర్స్ అథారిటీ. గుర్తుపెట్టుకోండి, ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సర్వీస్ సెంటర్ అథారిటీ టు ఎస్టాబ్లిష్ ఎ ఫ్రేమ్వర్క్ ఫర్ కొలాబరేషన్ అండ్ కోఆపరేషన్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ గుజరాత్ ఇంటర్నేషనల్ ఫినాన్స్ టెక్ సిటీ. గిఫ్ట్ సిటీ అండి గుజరాత్ ఇంటర్నేషనల్ ఫినాన్స్ టెక్ సిటీ. దాని ఆన్సర్ వచ్చేసి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఆన్సర్ ఏమని టిక్ చేస్తారు, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. రీసెంట్గా మనకు ఒక ఛాంపియన్షిప్ అయితే మనకు కంక్లూడ్ అవ్వడం జరిగింది స్టూడెంట్స్, వరల్డ్ కప్ ఒకటి, అది ISSF. సో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. విత్ హౌ మెనీ గోల్డ్ మెడల్ ద ఇండియన్ కంటింజెంట్ ఎమర్జ్డ్ సక్సెస్ఫుల్ ఇన్ ISSF వరల్డ్ కప్ ఇన్ ద ట్రాప్ ఈవెంట్స్ విచ్ వాజ్ హెల్డ్ ఇన్ ఢిల్లీ? మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకునే వరకు. సో 15 గోల్డ్ మెడల్స్ అని మీరు బ్లైండ్గా టిక్ చేయండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది హ్యూజ్ కార్గో షీప్ దట్ స్టక్ నియర్ ద స్వాస్ కెనాల్ డ్యూ టు ఏ మిషాప్ కాస్డ్ బై ఎ బ్యాడ్ వెదర్? ఆల్రెడీ లాస్ట్ వీక్ అంతా దీని గురించి చాలా సోర్సెస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఒక 1 వీక్ ఈ షిప్ అనేది ఒక స్వాస్ కెనాల్లో ఒక బ్యాడ్ వెదర్ వల్ల ఆగిపోవడం జరిగింది, ట్రాఫిక్ జామ్ అయితే అయ్యింది. ఒక 1000 షిప్స్ అనేటివి స్వాస్ కెనాల్ మీద వెళ్ళేటివి ఆల్ ఓవర్ ది వరల్డ్, అవైతే ట్రాఫిక్తో ఇరుక్కుపోయాయి. సో ఆ షిప్ నేమ్ వచ్చేసి ఎవర్ గివెన్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ఇదివరకు, షిప్ నేమ్ వచ్చేసి ఎవర్ గివెన్.
సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ స్టేట్ ఈస్ సెట్ టు బికమ్ ఇండియాస్ ఫస్ట్ స్టేట్ టు హ్యావ్ టు గ్రీన్ ఎనర్జీ ఎఫిషియంట్ టౌన్స్. ఒక స్టేట్ ఇండియాస్ ఒక స్టేట్ ఫస్ట్ స్టేట్ టు హ్యావ్ టూ గ్రీన్ ఎనర్జీ ఎఫిషియంట్ టౌన్స్. ఆన్సర్ వచ్చేసి బీహార్. ఆన్సర్ ఏంటి స్టూడెంట్స్? బీహార్. హూ వన్ ద 2021 బహరీన్ గ్రాండ్ ప్రిక్స్ ఆల్సో నోన్ యాజ్ ఫార్ములా వన్ గల్ఫ్ ఎయిర్ బహరీన్ గ్రాండ్ ప్రిక్స్ 2021? లూయిస్ హ్యామిల్టన్. హూ వన్ ద 2021 బహరీన్ గ్రాండ్ ప్రిక్స్ ఆల్సో నోన్ యాజ్ ఫార్ములా వన్ గల్ఫ్ ఎయిర్ బహరీన్ గ్రాండ్ ప్రిక్స్? రెండు క్వశ్చన్లు అండి. బహరీన్ గ్రాండ్ ప్రిక్స్ అని అంటారు, దాన్నే ఫార్ములా వన్ గల్ఫ్ ఎయిర్ బహరీన్ గ్రాండ్ ప్రిక్స్ అని కూడా అంటారు. ఆన్సర్ వచ్చేసి మనకు లూయిస్ హ్యామిల్టన్. నెక్స్ట్ వచ్చేసి హూ హ్యాస్ ఆథర్డ్ ద బుక్ టైటిల్ నేమ్ నేమ్ ప్లేస్ యానిమల్ థింగ్స్? ఆన్సర్ వచ్చేసి దరీబా లిండెమ్. దరీబా లిండెమ్, దరీబా లిండెమ్ టైటిల్ ద బుక్ నేమ్డ్ ప్లేస్ యానిమల్ థింగ్స్. నేమ్ ప్లేస్ యానిమల్ థింగ్స్, దరీబా లిండెమ్. నెక్స్ట్ క్వశ్చన్ స్టూడెంట్స్, హూ ఇస్ ద కో ఆథర్ ఆఫ్ ది ఆటోగ్రాఫికల్ బుక్ ఐ ఆమ్ మలాలా, ద స్టోరీ ఆఫ్ ది గర్ల్ హూ స్టూడ్ అప్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ వాజ్ షాట్ బై ద తాలిబాన్? సో మీకు మలాలా తెలిసే ఉంటుంది స్టూడెంట్స్, ఒక పాకిస్తానీ గర్ల్. సో తనని హెడ్లో షాట్ చేశారు. షీ వాజ్ స్టూడ్ ఫర్ ద స్టోరీ ఆఫ్ ద గర్ల్ స్టూడ్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ వాజ్ షాట్ బై ద తాలిబాన్. చాలా ఏళ్ల క్రితం స్టూడెంట్స్ ఆ బుక్ అనేది రాయడం జరిగింది. ఆ బుక్ రాసిన వ్యక్తి ఎవరంటే క్రిస్టినా ల్యాంబ్. క్రిస్టినా ల్యాంబ్ ఈజ్ ద కో ఆథర్ ఆఫ్ ది ఆటోగ్రాఫికల్ బుక్ ఐఎమ్ మలాలా, ద స్టోరీ ఆఫ్ ది గర్ల్ హూ స్టూడ్ అప్ ఫర్ ఎడ్యుకేషన్. హిజ్ నేమ్ ఈజ్ క్రిస్టినా ల్యాంబ్. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. రీసెంట్గా ఫేస్బుక్ అయితే ఒక ఎంటిటీతో పార్ట్నర్గా అయితే చేయడం జరిగింది, టు కనెక్ట్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విత్ సౌత్ ఈస్టర్న్ ఏషియన్ కంట్రీస్ త్రూ అండర్ సీ కేబుల్స్. అవి వచ్చేసి గూగుల్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది, బట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అవి. సో ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్, ఫేస్బుక్ అండ్ గూగుల్. ఆన్సర్ వచ్చేసి గూగుల్. విచ్ ప్రైవేట్ సెక్టర్ హ్యాస్ బీన్ కొలాబరేటెడ్ రీసెంట్లీ విత్ యూకే బేస్డ్ బిజినెస్ బ్యాంకింగ్ ఫిన్టెక్ టైడ్ ప్లాట్ఫామ్ లిమిటెడ్ టు ప్రొవైడ్ బ్యాంక్ అకౌంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు టైడ్స్ ఇండియా ప్లాట్ఫామ్ విచ్ ఈజ్ ఫోకస్ టు సర్వ్ మెయిన్లీ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్? ఆన్సర్ వచ్చేసి ఆర్బిఎల్ బ్యాంక్. ఆన్సర్ వచ్చేసి ఆర్బిఎల్ బ్యాంక్. విచ్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ పార్ట్నర్డ్ విత్ ఎన్ స్టోర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ టు డిజిటైజ్ ఆఫ్లైన్ రిటైలర్స్ అండ్ స్మాల్ బిజినెస్ ఇన్ ఇండియా? ఒక స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అనేది ఎన్ స్టోర్ అనే టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్తో పార్ట్నర్ చేయడం అయితే జరిగింది, టు డిజిటైజ్ ఆఫ్లైన్ రిటైలర్స్ అండ్ స్మాల్ బిజినెస్ ఇన్ ఇండియా. ఆ స్మాల్ బిజినెస్ ఇన్ ఇండియా వచ్చేసి బ్యాంక్ నేమ్ వచ్చేసి ఉజ్జీవన్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్. బ్యాంక్ నేమ్ వచ్చేసి ఉజ్జీవన్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్. స్టూడెంట్స్ నోట్ డౌన్ చేసుకోండి. ఎలాగో ఉజ్జీవన్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ గురించి మాట్లాడాం కాబట్టి, సో మనం ఉజ్జీవన్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడని అడిగితే మాత్రం బెంగళూరు కర్ణాటక అని టిక్ చేయండి స్టూడెంట్స్. ఉజ్జీవన్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? బెంగళూరు కర్ణాటక. నెక్స్ట్ వచ్చేసి ఉజ్జీవన్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ ఫౌండర్ ఎవరని అడిగితే మాత్రం శామిత్ ఘోష్. శామిత్ ఘోష్ వచ్చేసి ఫౌండర్ ఆఫ్ ఉజ్జీవన్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్. నెక్స్ట్ వచ్చేసి విచ్ బ్యాంక్ హ్యాస్ సైన్డ్ ఎ లోన్ అగ్రిమెంట్ ఆఫ్ $1 బిలియన్ విత్ ద జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ టు ప్రొవైడ్ లోన్స్ ఫర్ ద హోల్ రేంజ్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ది జపానీస్ ఆటోమొబైల్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ ఇండియా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్లైండ్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆల్రెడీ ఇది వరకు ఒక 1 బిలియన్ అయితే లోన్ అగ్రిమెంట్ అవ్వడం జరిగింది, సో ఇది ఇంకొక 1 బిలియన్, టోటల్ 2 బిలియన్ విత్ జపానీస్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ బై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు ప్రొవైడ్ లోన్స్ ఫర్ ద హోల్ రేంజ్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ది జపానీస్ ఆటోమొబైల్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ ఇండియా. స్టూడెంట్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్లైండ్గా. నెక్స్ట్ వచ్చేసి అకార్డింగ్ టు ద రిపోర్ట్ టైటిల్డ్ ఎకనామిక్ అండ్ సర్వే ఆఫ్ ఏషియా అండ్ ది పసిఫిక్ 2021 రిలీజ్డ్ బై ద UNSCAP, బై విచ్ రేట్ ద ఇండియన్ ఎకనామీ విల్ గ్రో ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 2021-22? వచ్చేసి 7%. 7% అకార్డింగ్ టు ద రిపోర్ట్ టైటిల్డ్ బై ఎకనామిక్ అండ్ సోషల్ సర్వే ఆఫ్ ఏషియా అండ్ పసిఫిక్ 2021 రిలీజ్డ్ బై UNSCAP,
బై విచ్ రిలేట్ ద ఇండియన్ ఎకనామీ విల్ గ్రో ఇన్ ఫినాన్షియల్ 21-22? ఆన్సర్ వచ్చేసి 7%. ఆన్సర్ వచ్చేసి 7%. విచ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ హ్యాస్ అక్వైర్డ్ 74% స్టేక్ గ్రూప్ సోలార్ ఎనర్జీ అసెట్స్ ఇన్ ఇండియా? వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఎడల్వైస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్లస్. విచ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ హాస్ అక్వైర్డ్ 74% స్టేక్ ఇన్ జెన్ గ్రూప్ సోలార్ ఎనర్జీ అసెట్స్ ఇన్ ఇండియా? ఆన్సర్ వచ్చేసి ఎడల్వైస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈల్డ్ ప్లస్. నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి, నేమ్ ద మిలిటరీ హీరో హూ లెడ్ అన్ ఇన్ఫాంట్రీ డివిజన్ టు ఏ లెజెండరీ విక్టరీ ఇన్ ద ఇయర్ 1971 బిట్వీన్ ఇండియా పాకిస్తాన్ వార్. హూ పాస్డ్ అవే రీసెంట్లీ? హిస్ నేమ్ ఈజ్ వాల్టర్ ఆంటోనీ గుస్తావో అండ్ నిక్ నేమ్ ఈజ్ పింటో. వ్యాగన్ అంటారు, వాల్టర్ ఆంటోనీ గుస్తావో అంటారు. బెటిలా బసంతన్ అని కూడా ఇదివరకు ఒకసారి చెప్పాను ఆల్రెడీ ప్రీవియస్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో. సో హిజ్ నేమ్ ఈజ్ వాల్టర్ ఆంటోనీ గుస్తావో వ్యాగ్ పింటో. సో ఇవ్వండి స్టూడెంట్స్, ఈ వీక్ మీకు వన్ లైనర్స్ వచ్చేసి బ్యాంకింగ్ అండ్ కరెంట్ అఫేర్స్లో ఈ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో దయచేసి మీరు రివైజ్ చేయండి. నేను ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది నా యూట్యూబ్ ఛానల్లో. ఎవ్రీడే వైజ్ బిట్స్ ఉంటాయి, అలాగే వీకెండ్ కాబట్టి ఒక మీకు వీక్లీ రివిజన్ కోసం ఒక 20 బిట్స్ అయితే తయారు చేయడం జరుగుతుంది. సో మీరు ఆ ప్రీవియస్ వీడియోస్ ప్లస్ ఈ వీడియోస్ కనుక చూస్తే ఎగ్జామ్లో ఏ మెటీరియల్ అయితే మీరు చూడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఎగ్జామ్కి ఒక్క 1 వీక్ ముందు నా యూట్యూబ్ వీడియోస్ చూస్తే కనుక మీరు 100% బైకి బై మార్క్స్ అయితే జనరల్ అవేర్నెస్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ తెచ్చుకోవడం జరుగుతుంది స్టూడెంట్స్. ఎందుకంటే నేను ఇచ్చే క్వశ్చన్స్ అలాంటి క్వశ్చన్స్ స్టూడెంట్స్. ఈవెన్ నేను కూడా కాంపిటేటివ్ ఫీల్డ్ నుంచి నేను వచ్చాను కాబట్టి నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడం జరిగింది, జాబ్స్ తెచ్చుకున్నా కాబట్టి. సో ఆ ఐడియా ఆ మైండ్ సెట్తో నేను ఎగ్జామ్ క్వశ్చన్ ఎగ్జామ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. సో మీరు ఎగ్జామ్ ఈ క్వశ్చన్స్ అయితే కంటిన్యూస్గా రివిజన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ కూడా చేయండి. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు అండ్ షేర్ చేయడం లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్. సో నెక్స్ట్ టైం నేను చేసే వీడియోస్ కూడా మీకు అప్డేట్గా రావడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో స్టూడెంట్స్. హ్యావ్ ఏ గ్రేట్ వీకెండ్.